హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీషాస్ కిచెన్ ఈరోజు మనం ఇన్స్టాంట్గా హెల్తీ అండ్ టేస్టీ టమాటో దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఏ చట్నీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ టేస్టీ దోశని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మూడు టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఇందులోనే నాలుగు మిరపకాయలు అండి మీరు స్పైసీకి తగ్గట్టుగా వేసేసుకోవచ్చు ఇందులోనే ఒక చిన్న అల్లం ముక్క వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి టమాటా ముక్కలు ఏమీ లేకుండా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ కప్పు బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ వేసేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ కప్పు గోధుమ పిండి ఇది వేసుకోవడం వల్ల బైండింగ్ దోశ విడిపోకుండా బైండింగ్గా ఉంటుందండి ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు అలాగే హాఫ్ కప్పు వాటర్ ఇప్పుడు వేసుకుంటున్నానండి ఇలా వేసుకొని దీన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులో మిగిలిన హాఫ్ కప్పు వాటర్ కూడా వేసేసుకొని మొత్తం ఇలా రుబ్బుకొని పెట్టేసుకుందామండి ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇందులో నేను ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసేసుకొని దీన్ని అంతా కూడా బాగా కలిపేసుకుంటున్నాను ఇవి మనకు రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగా ఉంటే సరిపోతుందండి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇలా పెట్టడం వల్ల మనకి ఉప్మారవ్వ బాగా నానిపోయి దోశలు చాలా మంచిగా వస్తాయండి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా ఇలా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశ ప్యాన్ పైన ఇలా దోశ వేసేసుకుందామండి రెగ్యులర్ దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఇది మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి ఈ దోశల్ని ఇది కొద్దిగా కాలిన తర్వాత తీసేసుకోవడమే అండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో ఇంకోటి కూడా ఈ విధంగానే తయారు చేసేసుకుందాము ఇది ఏ చట్నీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంత సింపుల్ గా ఈజీగా మనం టమాటా దోశ తయారు చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం శిరీషా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends, thank you for watching.